నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై అరాచక జగన్ అండ్ బ్యాచ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వారి ముఖం మీద కొట్టినట్టే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. బాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కోలేమనే భయంతోనే పిచ్చి పిచ్చి కేసులన్నింటినీ వైసీపీ బనాయించిందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయంలో పెట్టిన కేసు ఫేక్ అని తేలిపోయిందన్నారు. ఈ నెల 29వ తేదీ తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా ప్రజల మధ్యలోకి రాబోతున్నారని తెలిపారు. జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు పదింతలుగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దక్కేది సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమేనని జోషన్ చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైన పరిణామం, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం. నిన్న వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన దానికి అందరూ ఎంత దేశమంతా ఎంత బాధపడ్డాము. ఈరోజు బాబు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చి రావటం నిజంగా దేశంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడటం జరిగింది. నేను ఏమంటానంటే ఇది చాలా క్లియర్ గా కోర్టు కామెంట్స్ లోనే, అంటే ఈయన 29 వరకు కండిషన్ బెయిల్, 29 తర్వాత కూడా ఆ కండిషన్స్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫున కోరితే కోర్టు ఒకటి కామెంట్ చేసింది. ఆ స్వేచ్ఛను తగ్గిస్తే ఎన్నికల పరిణామాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అన్ని రకాల నిర్బంధాల నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు బెయిల్ ఆర్డర్లో పేర్కొంది కోర్టు. ఇది చాలు, మీ ముఖం మీద కొట్టినట్టు అయింది. బాబు గారు బయట ఉంటే ఒక ప్రబంధనం, ఆ ఎన్నికల్లో ఫేస్ చేయలేమని భయంతోనే పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టినారు. ఇప్పుడు హైకోర్టు ఒకటి కామెంట్ చేసింది, మీరేంటి ఇక్కడ ఈ సీమెన్స్ అండ్ డిజైన్ టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైపార్టీ అగ్రిమెంట్ తో చేసిన దాంట్లో ఒక సబ్ వెండర్ ఒక వెండర్ సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారని కదా మీరు తిప్పి తిప్పి బాబు గారిని అరెస్ట్ చేసింది. దాంట్లో ఒక మాట చెప్పాడు, ద కోర్ట్ అగ్రీస్ విత్ ద పిటిషనర్ సీనియర్ కౌన్సిల్ దట్ ద పిటిషనర్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ సబ్ కాంట్రాక్టర్స్ ఎవేషన్. దర్ ఇస్ నో ప్రైమా ఫేసీ ఇండికేషన్ దట్ అఫిషియల్స్ ఇన్ఫార్మ్ ద పిటిషనర్ ఆఫ్ సచ్ డీవియేషన్. ఇది చెప్పింది, ఎవరో ఒక సబ్ కాంట్రాక్టర్ ట్యాక్స్ ఇవేట్ చేసిన దానికి ఆయన రెస్పాన్సిబుల్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఆ అబేషన్ ఆయనకి ఆ సమాచారం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు ఎక్కడ మీరు చూపించలేకపోయినారు. ఇది చాలదా, ముఖం నుండి కొట్టినట్టు అయిపోయింది. ఇది ఇంకొకటి ఏంటంటే సిఐడి శరత్ ఆడిట్ అసోసియేషన్స్ శరత్ అసోసియేట్ ఆడిటర్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ మీద ఆధారపడి కేసు పెట్టింది. ఆఖరన ఆ శరత్ అసోసియేట్స్ ఏం చెప్పింది ఆడిటర్స్, ఒరిజినల్ మినిట్స్ కాపీలు మాకు ఇవ్వలేదు, జెరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చారని శరత్ అసోసియేట్స్ చెప్తుంది. దానికి కోర్టు ఏమన్నదంటే జెరాక్స్ కాపీల ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిట్ ఎత్త చేస్తారు అని చెప్పి కోర్టు క్వశ్చన్ చేసింది హైకోర్టు. సిగ్గుపడాలి కదా, మీరు సిగ్గుతో తలదించుకోవాలి కదా, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇది అల్టిమేట్గా ఇది తప్పుడు కేసు అని తెలిపింది. ఒకటే ఇన్నేళ్ళ తర్వాత నువ్వు ఆయన గద్దెనెక్కి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 5-7 నెలలు అయిపోయిన తర్వాత ఈరోజు బాబు గారిని జైల్లో పెట్టడం ఏంటి, రెండు ఇసుక ఫ్రీగా ఇస్తే బాబు గారి ముందు కేసు ఏంటి, ఇసుక కుంభకోణం ఇది, మద్యం మీద మానవుడి కేసు ఏంది, మద్యం కుంభకోణం భారీ దేశంలో ఎక్కడ లేదంగా ఇక్కడ జరుగుతూ ఉంది, లేని రింగ్ రోడ్ మీద కేసు. అల్టిమేట్ గా బాబు గారు బయట ఉంటే ఎలక్షన్ ఫేస్ చేయలేం, అయిపోయింది మీ పని. ఈరోజు అన్కండిషనల్ బెయిల్ ఇచ్చేసేసింది హైకోర్టు. అయితే సిఐడి కేసు కోర్టులో ఉంది, అది కూడా ఫేస్ చేస్తాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తాం, న్యాయం జరిగద్దనే నమ్మకం మాకుంది. 29 నుంచి బాబు గారు స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఈరోజు వచ్చింది. నేను చెప్తున్నాను, ఈ మీరు చేసిన ఈ దుర్మార్గాలకి తప్పుడు కేసులకి పదింతలు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కమింగ్ 4-5 మంత్స్ ఎలక్షన్స్ లో లెసన్ టీచ్ చేస్తారు. సింగిల్ డిజిట్ పడిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తప్పదు.